మంచి మాట, చాణక్య నీతి, సుదర్శన రాజానః ప్రజా రక్షద్ది. అంటే సులభంగా దర్శనం ఇచ్చే రాజులు ప్రజల్ని రక్షిస్తారు. అంటే దర్శనం కష్టమైపోయి మాలాంటి ప్రజాప్రతినిధులకు కూడా దర్శనం కష్టమైపోతే మరి అటువంటి రాజులు మంచి పరిపాలన ఇవ్వలేరని చెప్పి 300 సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల ముందు చాణక్యుల వారి సందేశం. సో ఇది ఫాలో అయితే ఇప్పుడున్న ప్రభువులకి, రాజులుగా భావించుకుంటున్న ప్రభువులకి చాలా బాగుంటుంది అనేది వారి ఉద్దేశం. నా ఉద్దేశం కూడా అదే. ఇక ఈరోజు ఒక ముఖ్యాంశం రగులుతున్న ఆంధ్ర. మనం చూస్తున్నాం ఓ పక్క ఉద్యోగులు మరి సై అంటే సై అనే పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ పే స్లిప్ నిన్న రెడీ చేసింది చూస్తే మరి గతంలో అంటే గత నెల 31వ తారీఖు 47389 రూపాయలు వస్తే ఈ కొత్త పే స్లిప్ ప్రకారం 37243 రూపాయలు. అంటే సుమారు 10,000 రూపాయలు. వేరే వ్యక్తికి అయితే 13,000 రూపాయలు. ఒకసారి ఫోకస్ చేస్తే ఈ కింద గడులో ఉన్నది గత నెల, ఈ పై గడులో ఉన్నది ఇప్పుడు ఇస్తా ఉన్నది. మరి చూస్తే మరి రిటైర్ అయిన వాళ్ళకి కూడా మరి సుమారు 10,000 నుంచి 12,000 రూపాయల వరకు కోత పడుతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కరోనా కానీ అన్ని రకాలుగా కూడా కరోనా రాని వాళ్ళు లేడు, వెళ్తే మరి హాస్పిటల్స్లో మరి బాధేస్తున్నారు. ఇలా ఈ రకంగా ఇచ్చేదాన్నే ఇలా కట్ చేస్తే మరి వారి ఆందోళనలో న్యాయం ఉన్నట్టే మనం భావించాలి. పైగా బెదిరింపులు, 3 రోజులు చూసాం మీకోసం వెయిట్ చేసాం అని సకల శాఖ మంత్రి గారు, ఇంకా అసలు సంబంధం లేని శాఖ మంత్రులు మాట్లాడుతున్నారు తప్ప ముఖ్యమంత్రి గారు పెదవి విప్పటం లేదు, ఆర్థిక మంత్రి గారు అసలు కనబడట్లేదు. మరి ఈ రకంగా ఈ రోజు రోజుకి సమస్యని జట్లు అయ్యేలాగానే చేస్తున్నారు తప్ప వారి కనీస కోరికల్ని చరిత్రలో దరిద్రలో ఎన్నడూ లేని విధంగా మాకు కొత్త జీతాలు వద్దు, పెంచిన జీతాలు వద్దు, పాత జీతాలు ఇవ్వండి అని మొరపెట్టుకుంటున్నారంటే మరి అది మామూలు విషయం కాదు. ఎప్పుడూ కూడా కనీ విని ఎరగని వింతలన్నీ కూడా మనకి ఈ టైంలో, ఈ ప్రభుత్వంలో, ఈ టైంలో చూడవలసి రావటం మన రాష్ట్ర ప్రజలందరి దురదృష్టం. ఎందుకంటే ఎవరినో కొట్టి ఎవరికో పెడతానంటే ఎవరో హర్షించరు. ఉద్యోగస్తులను కొట్టి రిటైర్ అయిన ఉద్యోగస్తుల్ని వాళ్ళ కడుపులు కొట్టి మీకేదో మేము చేద్దాం అనుకుంటున్నాం, మీకేదో చేద్దాం అనుకుంటే వీళ్ళు అడ్డం వస్తున్నారు అని చెప్పి ఇవాళ వాళ్ళని కొట్టి మాకిచ్చామంటారు, రేపు మమ్మల్ని కూడా కొడతారు అనే అభిప్రాయం డెఫినెట్గా ప్రజలందరికి కూడా వస్తుంది. ప్రజలు ఉద్యోగస్తులకి ఏమాత్రం వ్యతిరేకం కాదు, వారు అడిగే కోరికలో న్యాయం ఉంది. కాబట్టి ఈ సమస్యని మరింత జటిలం చేయకుండా, బెదిరింపులు లేకుండా, మరి గతంలో వచ్చిన కోర్టు తీర్పులకి వక్రభాష్యాలు లేకుండా మరి ముందుకెళ్తే బాగుంటుంది. మరి మరింత రగిలిపోకుండా చూడాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఒకటి అన్ని కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ చేస్తున్నది. మళ్ళీ ఇప్పుడు జిల్లా జ్వాలలు చాలా తీవ్రంగా చుట్టుముడుతున్నాయి. మరి కొన్ని గ్రామాల్లో అయితే మరి పెద్ద బోర్డు పెట్టారు, ఇక మా పార్టీకి సెలవు అని కూడా బోర్డులు పెట్టారు. మరి ఈ ట్రెండ్ కూడా మొదలైంది. మరి రూలింగ్ పార్టీలోనే ఒక్కొక్క సాక్షి పేపర్లో అయితే
ఆనందాలతో కొట్టుమిట్టాడుతున్నారు, పుష్పాలు పాలతో అభిషేకాలని. మరి గ్రౌండ్ రియాలిటీ చూస్తే అఫ్ కోర్స్ సాక్షి తప్ప మిగిలిన ఏ పేపర్ చూసినా ఏ టీవీలో చూసినా ప్రతి దగ్గర ఆందోళన. ఫర్ దట్ మ్యాటర్ నా పార్లమెంట్ స్థానంలోనే మరి కొంతమందిని ఈరోజు ఉదయం టీవీలో చూశాను, నర్సాపురంలో మరి నిరాహార దీక్షలు జరుగుతున్నాయి, కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా పొద్దున్న టీవీలో చూసాం. అలా ఎన్నో చోట్ల జరుగుతున్నాయి ఆందోళనలు. పైగా ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులు కూడా మరి కొన్ని చోట్ల ప్రభుత్వ బిల్డింగ్లు ఏమీ లేకపోతే అద్దెలలో మరి ఏమైనా దొరుకుతాయేమో చూడమంటాం కూడా జరిగింది. మరి కలెక్టర్ అంటే మనకు ఒక గౌరవం. ఆ బ్రిటిష్ వాళ్ళ బిల్డింగ్లో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తేనే మనకు ఒక కలెక్టర్ గారు అంటే ఒక గౌరవం, కలెక్టర్ గారు అంటే ఒక భయం, కలెక్టర్ గారు అంటే ఒక అభిమానం ఉండేలాగా ఉండేవ కట్టడాలు. ఇప్పుడు చిన్న చిన్న ఇళ్లలో అది తీసుకుని కలెక్టర్ ఎస్పీలు అక్కడ కూర్చుంటే అసలు కనీస గౌరవం కూడా వారికి దక్కే అవకాశం లేదు. చాలా చులకన భావం వచ్చే ప్రమాదం ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫాస్ట్ ట్రాక్లో క్రియేట్ చేయండి. ఆ క్రియేట్ చేసిన తర్వాత మనం ఈ డిజింటిగ్రేషన్ పెట్టుకోవాలి. కానీ పైగా ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులకు వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే అన్ని శాఖలు ప్రభుత్వంలో ఒక 50-60 శాఖలు ఉంటాయి, ఆ 50-60 శాఖలు ఒక దగ్గర ఉంటేనే అందరికీ కరెక్ట్గా ఉపయోగం ఉంటుంది అనే పద్ధతిలో సెంట్రలైజేషన్ ఆఫ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎట్ వన్ ప్లేస్ అని ఒక విధానంతో ముందుకు వస్తున్నామని గర్వంగా చెప్పారు. మరి అదే స్టేట్ క్యాపిటల్ వరకు వచ్చేటప్పటికి డీసెంట్రలైజేషన్ అంటున్నారు. మరి మనమే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట నోటికి వచ్చింది మనం మాట్లాడుతున్నాం అంటే ప్రజలకి ఆ మాత్రం ఆలోచించుకునే ఇంగిత జ్ఞానం లేదు అని మనం అనుకోవటం కూడా అది మంచి పద్ధతి కాదు. పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్, వాళ్ళకి తెలుసు మంచి ఏదో చెడ్డేదో. మనం ఇక్కడ ఒక సిద్ధాంతం అక్కడ ఒక సిద్ధాంతం మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎస్, సెంట్రలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక పని మీద వచ్చినప్పుడు అదే ప్రభుత్వంలో ఉన్న అన్ని పనులు ఒక దగ్గర చూసుకుంటాం అన్నదే ఇది కరెక్ట్ స్ట్రాటజీయే.